హల్లెలూయా. ప్రభు నామానికి నిరంతర స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి ఏర్పాటు చేయబడిన వాక్య భాగం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 2వ అధ్యాయము 5వ వచనం. చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అని బైబిల్ ఖచ్చితంగా చెప్తా ఉంది. మనందరం కూడా రక్షింపబడి ఉన్నాం. మనందరం అంటే చచ్చికొచ్చిన వాళ్ళందరా? చచ్చికొచ్చిన వాళ్ళందరూ రక్షింపబడిపోయారా? కాదండి. ఎవరైతే యేసు క్రీస్తులో నిజమైన విశ్వాసం ఉంచుతారో, స్థిరమైన విశ్వాసం ఉంచుతారో, వారికి దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డాం. నీతిమంతులు తీర్చబడిన మనము రక్షింపబడ్డాం. మొత్తం మీద రక్షణ మనకి ఎలా వచ్చిందంటే దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించిన రక్షణ. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాం. కనుక ఎవరైతే క్రీస్తును సంపూర్ణంగా స్వీకరించారో వారికి కృప వస్తుంది. వారికి కృపచేత రక్షణ అనుగ్రహింపబడుతుంది. మరి ఎంతో కాలంగా మరి దేవుని ఆలయానికి వెళ్ళే వాళ్ళని కూడా కొంతమంది మనం అడిగితే మీరు రక్షింపబడి ఉన్నారంటే వాళ్ళు విచిత్రంగా చూస్తారు. కొంతమంది సమాధానం చెప్పేవాళ్ళు లేదని చెప్పట్లేదు, ఉన్నారు. కొంతమంది అయితే అంటే ఏంది, నేను ఏసే నమ్ముకున్నాను కదా, చర్చికి వెళ్తున్నాను, వాళ్ళు రక్షింపబడ్డ అంటే ఏంది అంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే రక్షణ అంటే వాళ్ళకి ఇంకా తెలియలేదు. రక్షింపబడ్డమంటే తెలియలేదు. ఆ రక్షణ ఎలా వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. కొంతమంది రక్షణ అంటే ఎలా ఏంటో తెలుసు, కానీ అంటే రక్షణ ఎలా పొందు, కృపచేత రక్షింపబడ్డము అనే విషయము వాళ్ళు కొంత ఎలా అర్థం చేసుకుంటారంటే, నేను యేసుని నమ్మకం ఉంచాను, రక్షింపబడ్డాను, అంటే నేను పరలోకానికి వెళ్తాను ఒకరోజు, నరకం నుంచి తప్పింపబడ్డాను, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పింపబడ్డాను, నేను ఒకరోజు పరలోకానికి వెళ్తాను, ఇదే కదయా నేను రక్షింపబడ్డాను అంటే అంటారు. అంతవరకు బాగుంటుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎలా రక్షింపడం అంటే కృపచేత అన్న విషయాన్ని మర్చిపోయి మేము చాలా మంచి వాళ్ళం కాబట్టి రక్షింపబడ్డాము అనుకుంటారు. మేము చాలా మందికి సహాయం చేశాం కాబట్టి మేము రక్షింపబడ్డాం. వాళ్ళ చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి, మంచి జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు అనుకుంటారు. అది చాలా చాలా పొరపాటు. నీలో మంచి లక్షణాలు ఉండొచ్చు, మంచి క్వాలిటీస్ ఉండొచ్చు, లేదంటే టాలెంట్స్ ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, మంచిదే అవన్నీ దేవుని కొరకు ఉపయోగించవచ్చు కూడా, కాదని చెప్పడు. కానీ వాటి ద్వారానే నేను రక్షింపబడ్డాను అన్నటువంటి భ్రమలో కొంతమంది ఉంటారండి. రక్షణ అంటే ఏదో తెలుసు, కానీ రక్షణ ఎలా పొందుకున్నారో తెలియదు కొంతమంది. కాబట్టి రక్షణ అంటే ఏందో మనకు తెలియాలి, రక్షణ ఎలా మనం పొందుకున్నా కూడా తెలియాలి, రెండు తెలియాలి మనకి. కాబట్టి మనం ఎలా రక్షింపడ్డా అంటే కృపచేత రక్షింపడ్డా. ఈ విషయాన్ని ఎప్పుడు మన జీవితంలో మర్చిపోకూడదు, మర్చిపోకూడదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా కొన్ని వాళ్ళ మాటల్లో పొరపాటు వచ్చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. రక్షణ విషయంలో అంటే మేము మంచి వాళ్ళం కాబట్టే దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు, ఆయన కుమార్తెగా చేసుకున్నాడని మాటలు కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే వచ్చేస్తుంటాయి. అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన జీవితకాలంలో మనం ఎంత ఎదిగినా కానీ ఎలా రక్షింపబడ్డాం విషయాన్ని మర్చిపోకూడదు. ఎంత బైబిల్ జ్ఞానం పొందినా కానీ మనం ఎలా రక్షింపబడ్డాం మనం మర్చిపోకూడదు. దేవుడు ఎన్ని కృపావరాలతో మనం అలంకరించినా, ఆత్మ ఫలాలే మనం పొందుకున్నా, మన ద్వారా ఊహించిన అద్భుతాలు జరిగిపోతున్నా, ఒకటి మర్చిపోకూడదు, కృపచేతనే రక్షింపబడి ఉన్నా అంతే. హల్లెలూయా. ఈ వాక్యాన్ని, ఈ వచన మాట మనం చూస్తున్నాం ఇక్కడ. కృపచేత మనం రక్షింపబడినాం. ఇంకా కృపచేత కలిగిన కొన్ని విషయాలు బైబిల్లో చాలా చాలా ఉన్నాయి. కృప చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఆ మాట చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది.
మన జీవితంలో ఎక్కువగా కృప మీద ఆధారపడవలసిన అనుభవం ఉన్నా. అందుకనే ఈ క్రొత్త నిబంధన యుగాన్ని ఏమని పిలిచారంటే కృపాయుగము అని కూడా పిలుస్తారండి. అంటే ప్రతిది కృప మీదే ఆధారపడి ముందుకు కొనసాగుతూ ఉంటుందన్నమాట. ప్రతిది అంటే ప్రతి ఒక్కరూ క్రీస్తుల విశ్వాసం ఇచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా కృప మీద ఆనుకొని తమ జీవితాలు ముందుకు కొనసాగింప చేయాలి. ఏ విషయంలో కూడా తమకు తాముగా అతిశయించే అవకాశం లేదు, అతిశయించకూడదు. దేవుని వాక్యం మనకు నేర్పే విషయాలు ఇది. ఇంకా కృపచేత ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం బైబిల్ చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం గలతీ 1:15 మనం చూద్దాం. నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని చాలండి. ఇక్కడ చూడండి ఏముంది, తల్లి గర్భములో నేను పడినది మొదలుకొని ఏం చేశాడు దేవుడా, తన్ను ప్రత్యేకపరచుకున్నాడు. తర్వాత ఏం చేశాడంట, కృపచేతనను పిలుచుకున్నాడు. దేవుని యొక్క ఏర్పాటు ఎప్పటి నుంచి మన పట్ల ఉంటుందంటే ఏమండి, తల్లి గర్భంలో నువ్వు పడ్డావే అప్పటి నుంచి, తరికి తల్లి గర్భంలో నీ జీవితం ఆరంభమైందే అక్కడ నుంచే. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఉంది, దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంది, దేవుని కృప నీ మీద ప్రత్యేకంగా ఉంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం ఒకప్పుడు చిన్నప్పుడు ఈ విషయం మనం తెలిగిపోవచ్చు, యుక్త వయసులో వచ్చినప్పుడు తెలిగిపోవచ్చు, ఎట్టేటో తిరిగి ఉండొచ్చు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, వయసు అనేది ముఖ్యం కాదు, కానీ దేవుడు మన దర్శించిన సమయం ఉంటుంది. అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క వయసు ఉంటుందండి. కొంత చిన్న వయసులో దేవుని వైపు తిరుగుతారు, కొంతమంది యవ్వన ప్రాయంలో దేవుని వైపు తిరుగుతారు, కొంతమంది మధ్య వయసులో దేవుని వైపు తిరుగుతుంటారు, కొంతమంది వయసు అంతా ఉడిగిపోయిన ఆ దినాల్లో దేవుని వైపు తిరుగుతుంటారు. అప్పటి దేవుని వైపు వాళ్ళకి తిరిగేంత వరకు కూడా కృప అంటే ఏందో తెలీదు, ఏర్పాటు అంటే తెలియదు, దేవుని యొక్క ఉద్దేశం అంటే వాళ్ళకి తెలీదు. కానీ తెలియనంత మాత్రాన జరగలేదని కాదు. మరి గ్రావిటేషన్ ఫోర్స్ ఎవరు కనుక్కున్నారు మన అందరికి బాగా తెలుసు. ఎవరు తెలుసుకున్నారు, ఎవరు గ్రావిటేషనల్ ఫోర్స్, అదే గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్న సైంటిస్ట్ పేరు న్యూటన్, ఐజక్ న్యూటన్ కదా. మరి ఆయన కూర్చోన్నాడు, చెట్టు కింద కూర్చోన్నాడు, ఒక పండు కింద పడింది, ఈ పండు ఎందుకు కింద పడింది, పైకి వెళ్ళిపోవచ్చు కదా ఆలోచించాడు మన ఊరికి అనుకుందాం. తర్వాత ఆయన దాని గురించి ఆయన ఆలోచించి ఏం చెప్పాడు, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి ఏ వస్తువును పైకేసినా అది కిందే వచ్చి పడుతుంది, ఈ భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది అని ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేసి ప్రజల మధ్యకి తీసుకొచ్చి మంచిదే. అయితే ఆయన కనుక్కున్న తర్వాత భూమికి గురుత్వాకర్షణ శక్తి వచ్చిందా, కనుక్కోక ముందు నుంచే ఉందండి. ఆ న్యూటన్ పుట్టక ముంచే ఉందండి భూమికి గురుత్వాకర్షణ శక్తి. కాకపోతే తెలుసుకున్నాడు, ప్రకృతి మనకు పాఠాలు నేర్పిస్తుంది, ఆ ప్రకృతిలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు. అది కూడా ఒక గొప్ప విషయమే, నేర్చుకోవడం కూడా అందరూ ఆలోచించారు కదా, ఆ పోతా ఉంటారు. మరి కొద్దిమంది జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రతి విషయాన్ని ఇది ఎందుకు అది ఎందుకు అని ఆలోచిస్తారు. మరీ అతి జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం నేర్చుకోలేరు, ఏమి కూడా ప్రజలకు నేర్పలేరు అనుకోండి. ఇక్కడ ఎందుకు టాపిక్ చెప్తున్నట్టే, దేవుని యొక్క కృప మనం తెలుసుకున్న తర్వాత కాదు మన మీదకి వచ్చింది. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకోవాలని టాపిక్ నేను తీసుకొచ్చా. దేవుని కృప నువ్వు దేవుని ఎప్పుడైతే తెలుసుకున్నావో అప్పటి నుంచి ఆరంభమైంది అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దేవుని తెలుసుకోక ముందే, అసలు నువ్వు ఎవరో నీకు తెలియక ముందే, తల్లి గర్భంలో పడ్డప్పుడే కృప స్టార్ట్ అయిపోయింది. కాకపోతే ఒకనొక సమయంలో దేవుడు దర్శించాక అప్పుడు తెలుసు, ఓహో దేవుడు నా పట్ల కృప కలిగి ఉన్నాడు, కృపచేత నేను ఈరోజు రక్షింపబడి ఉన్నాను, లేదా కృపచేత దేవుడు నన్ను పిలుచుకున్నాడు, కృపచేత దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని ఒక వయసు దేవుడు దర్శించిన ఆ సమయంలో మనకు అర్థమవుతుంది. ఈయన ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి, మనం అర్థం చేసుకోవాలా,
మనమంతా పిలువబడిన వారం, పిలువబడిన వారం. అది విషయం తెలుసుకోవాలి మనం. దేవుడు మనం పిలిచాడు. పౌలు క్లియర్గా చెప్తున్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, కృపచేతనే పిలిచాడు నన్ను, నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అయితే ఎందుకు పిలుచుకున్నాడు? అన్యజనులలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. మరి ఎంతమందికి అవగాహన ఉంటుంది ఆయన పిలుపు గురించి? ఆయన చెప్పాడండి. మీరు అనుకోవచ్చు, అంటే మనందరూ కూడా అన్ని జనుల మధ్య మరి యేసయ్యను ప్రకటించడానికి మాత్రమేనా, ఇంకేమైనా కూడా ఉంటుందా? ఉంటుంది. కానీ ఏదున్నా కానీ క్రీస్తుని మొదట ప్రకటించాలి. ప్రకటించిన తర్వాత మనకి ఇవ్వబడిన తలాంతును బట్టి మనం వాడబడుతుంటాం. అర్థమవుతుందా? క్రీస్తును ప్రకటించకుండా ఇంకేదేదో చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. క్రీస్తుని ఒకవేళ ఒక కృపావరం వచ్చింది, ఒక స్వస్థతావరమే వచ్చింది అనుకోండి, ఒక స్వస్థతావరం ఒక వ్యక్తికి వచ్చింది, ఆ వ్యక్తి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాడు, అనేకలు స్వస్థత కలుగుతుంది. యేసయ్య నామాన్ని ఉపయోగించి ప్రార్థన చేస్తారు, స్వస్థత కలుగుతుంది. ఆ స్వస్థతావరాన్ని అతను ఉపయోగించినా కూడా అతనేం చేయాలంటే క్రీస్తు గురించి ప్రకటించిన తర్వాత ఆ వరాన్ని ఉపయోగించాలి. క్రీస్తు గురించి ఏమి ప్రకటించుండా యేసయ్యలో స్వస్థత, యేసయ్యలో స్వస్థత, యేసయ్యలో స్వస్థత అంటే ఏం వస్తుంది? స్వస్థత కలుగుతుంది, కానీ వాళ్ళు దేవుని వాక్యాన్ని తెలుసుకోలేరు, క్రీస్తుని గురించి తెలుసుకోలేరు. ఆఖరికి యేసు ప్రభు గురించి వాళ్ళు ఏమనుకుంటారంటే, స్వస్థత పోయిన వాళ్ళు, నాకేమైనా బాగలేకపోతే నేను ప్రార్థన చేసుకుంటే బాగైపోద్ది, అది ఒక్కటే తెలుసది, ఇంకేం తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళానా, ప్రార్థన చేసుకున్నానా, బాగైపోయింది. ఒక అన్యులు 10 మందికి చెప్తారు, మంచిదే. కానీ వాళ్ళు యేసు గురించి ఎంతవరకు తెలుసుకుంటారంటే, యేసు ప్రభు రోగం వస్తే బాగు చేస్తాడని కొంతమంది, యేసు ప్రభు సమస్య వస్తే తీరుస్తాడని మరికొంతమంది, అంతే. యేసయ్యను ఒక గిరిగిసి దాన్ని పెట్టేస్తారు వాళ్ళు, ఇంతే అని. కారణం ఏంటి? వీళ్ళు ఇక్కడ ప్రకటన చేయట్లేదు. వరాన్ని ఉపయోగిస్తున్న యేసయ్య ఇచ్చిన వరాన్ని యేసునామలో ఉపయోగిస్తున్నారు, కానీ యేసయ్యను గురించి సరైన విధానంలో ఇతరులకు ప్రకటన చేయకని కారణం చేత అనేకులు యేసయ్యను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అలా ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళే, వాళ్ళ ఇష్టంగా. కారణం ప్రకటన లేదు. అందుకనే ఇక్కడ పౌలు చెప్తే, దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అంటే, అన్య జనుల మధ్య ఆయన కుమారుని నేను ప్రకటించాలని నా తండ్రి నన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలిపి ఆయన తెలుసుకున్నాడండి. పౌలు గారు తెలుసుకున్నారు, అన్య జనుల మధ్య వాడబడ్డారు ఆయన. దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు కూడా నాకు ఇచ్చిన ఒక మాట తెలుసా, అన్య జనులకు వెలుగుగా ఉన్నట్లుగా నేను నియమించున్నాను అని దేవుడు నాతో మాట్లాడాడు. సో నా పరిచర్ ఎక్కువ కూడా ఇప్పుడు కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, అన్య జనుల మధ్య బలంగా నా పరిచయం ఉంటుందని ఎప్పుడు ఒక అవగాహనకు వచ్చేసాను. అన్య జనుల మధ్య నేను బలంగా వాడబడతా అన్నది నాకు తెలిసిపోయింది. అలాగే వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలకు కూడా దేవుని యొక్క పిలుపు ఉంటుందని, దేవుని యొక్క ఏర్పాటు ఉంటుందని మీరు మర్చిపోకూడదు. ఒక సహోదరి, ఆమె ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఆమెను దర్శించాడంట. దర్శించి ఏం చెప్పాడంటే, చాలా కాలం నుంచి దేవుడు ఆమెను దర్శిస్తున్నాడు, నువ్వు నా సువార్తను ప్రకటించాలి, నా సేవ చేయాలి అని చెప్తున్నాడు. కానీ ఆమె అయితే, లేదులే నాకు అది ఎన్ని కుదరదు, నేను ఒక విశ్వాసిగానే ఉంటాను, ఒక సంఘానికి వెళ్తుంటాను వస్తుంటాను, ఒక విశ్వాసిగానే ఉండిపోతాను, అలాగే కొనసాగుతుంది. మరలా ఒకసారి దేవుడు ఆమెను దర్శించి అన్నాడంట, నువ్వు ఇక వినకూడదు అన్నాడంట, నువ్వు ఇక నా వాక్యం వినే స్థితిలో ఉండకూడదు అన్నాడు. ఏమయ్యా నీ వాక్యం వినకూడదా అంటే, ఇంకా వినే స్థితి కాదు నీది, నువ్వు ప్రకటించే స్థితిలోకి రావాలి అన్నాడు. చూడండి, ఇలాగ దేవుడు తన ఉద్దేశం చెప్పిన మనల్ని పిలుచుకున్న ఆ పిలుపు మనం తెలుసుకోవాలి. అంటే అలాగని అందరూ కూడా అండి, అందరూ సేవకురాలు అయిపోతారని కాదు. దేవుడు నిర్ణయించిన పిలుపు చొప్పున కొంతమంది వాక్య ప్రకటన చేస్తారు, కొంతమంది వారికి ఇవ్వబడినటువంటి తలాంతులు ఉపయోగించే దాంట్లో వాడబడతారు. ఏమండి, వాళ్ళకి ఏమంటారు, సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు వాడబడే ఉంటారు. కానీ ఏది చేసినా మాత్రం సువార్త మాత్రం అందరు కామన్గా ఉంటుందండి, అది మర్చిపోకూడదు. నీకు ఏ పిలుపున్నా సువార్తను మాత్రం వదలకూడదు. కానీ అక్కడ అదే మిస్టేక్ అయిపోతుంది అనమాట, వాళ్ళు దాంట్లోనే పరిమితం అయిపోతూ ఉన్నారు. ఎట్లా ఉంటుందంటే, ఒక స్పెషలిస్ట్ దగ్గరికి మనం వెళ్ళి, గుండె స్పెషలిస్ట్ అయినా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు 2 రోజులు టైఫాయిడ్ ఫీవర్ సార్
అంటే ఆయన ఉంటాడు, నేను గుండె స్పెషలిస్ట్ అయ్యా, నీ టైఫాయిడ్కి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేను అన్నట్టుగా ఉంటుంది. నువ్వు ఏ స్పెషలిస్ట్ అయినా జనరల్గా వచ్చే ప్రతి డిసీజ్ కూడా ట్రీట్మెంట్ చేసే అనుభవం ఒక డాక్టర్కి ఉండాలి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు లేదనుకోండి, చాలామందికి అది ఉండదు అనుకోండి, ఒక దాని మీదే ఉంటుంది, ఇంకో మాది తెలియదు. ఎందుకంటే ఒక స్పెషలైజేషన్ చేయాలంటే ముందు MBBS చేయాలి. MBBS అన్ని జనరల్గా ఉంటుంది. ఈ జనరల్ అన్ని వదిలి పక్కన పడేసేసి ఒకదానే పడుకొని ఆడేవాళ్ళు కొంతమంది, చిన్న చిన్న వాటి కూడా చేయాలి. పెద్ద స్పెషలిస్టే ఒక ఎదుటివ్యక్తిగా చిన్న జబ్బు న్యాయం చేయలేని పరిస్థితులు ఉంటారు. అలా ఉండకూడదు. ఆధ్యాత్మికంగా మనకు ఇవ్వబడిన తలాంత ఉపయోగిస్తూ సువార్త ఖచ్చితంగా, సువార్త అంటే యేసును గురించి వార్త చెప్పగలగాలి. చెప్పాలంటే మొదట నీకు తెలియాల. నీకే తెలియనప్పుడు నువ్వేం చెప్తావు యేసు గురించి? నువ్వేమని ఇంట్రడ్యూస్ చేస్తావు ఇతరులకి? కాబట్టి ఇక్కడ రెండోది మనం ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, కృపచేత మనం పిలవబడ్డాం అన్నది మొదటగా మనం గ్రహించాలి. పిలుచుకున్నాడంటే అక్కడ కూడా నువ్వేదో చాలా ఏదో గొప్ప అని కాదు, కృపచేతే నువ్వు పిలువబడ్డావు. కృపచేత ఎలా నువ్వు రక్షింపబడ్డావో, కృపచేత పిలువబడ్డావు. పిలువబడిన నీవు ఏ పిలుపును కలిగి ఉన్నావో అది కూడా నువ్వు తెలుసుకోవాలి. దాని గురించి ప్రార్థన చేయాలి. తగిన సమయంలో దేవుడు నిన్ను, ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను తన పిలుపు తగ్గట్టుగా మలచుకొని నిన్ను ఆయన నడిపించగలిగిన సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఇంకొక విషయం చూద్దామా. రెండవ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 2వ తిమోతి 2వ అధ్యాయము మొదటి వచనం. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. తర్వాత చదా. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. ఏం చూస్తున్నా అక్కడ 1-2 వచనాల్లో, కృపచేత బలవంతులము కమ్ము. నా కుమారుడా, ఆత్మీయ కుమారుడికి చెప్తున్నాడు పౌలు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏం చెప్తున్నాడు? నా ఆత్మీయ కుమారుడా. కుమారుడు అయితే ఆయన కన్న కొడుకని కాదు, ఆత్మీయంగా కన్న కుమారుడు. నా ఆత్మీయ కుమారుడా, ఇదిగో దేవుని కృపను బట్టి నువ్వు బలవంతుడు కమ్ము. కృపచేత మనం బలవంతులం అవ్వాలి. ఆ బలం పొందుకొని ఏం చేయాలంట చెప్తున్నాడు? నా వలన నువ్వు పొందిన బోధ. పౌలు చెప్తున్నాడు, తిమోతి నా వల్ల నువ్వు బోధ పొందావు కదా, గొప్ప సంగతులు విన్నావు కదా, నేర్చుకున్నావు కదా, వీటిని నువ్వేం చేయాలి తెలుసా? ఇతరులకు ప్రకటించగలిగిన సామర్థ్యము, నమ్మకత్వము ఎవరికైతే ఉందో వారికి అప్పగించు. ఏంటి? నేను నీకు ఇచ్చిన బోధ, నేను నీకు ఇచ్చిన ఉపదేశాన్ని నువ్వు దాన్ని ఇతరులకు అప్పగించు. ఎవరికి అప్పగించాలంటే అది ప్రకటించగలిగిన సామర్థ్యం ఉండాలి, ప్లస్ నమ్మకత్వం ఉండాలి. కొంతమంది ప్రకటించగల సామర్థ్యం ఉంటుంది కానీ నమ్మకత్వం ఉండదు. నమ్మకత్వం లేనటువంటి వారి చేతికి అప్పగిస్తే ఆ బోధ ఇంకొక రకంగా మారిపోద్ది. నమ్మకత్వం కూడా కావాలి. మనం ఒక ఉపదేశాన్ని నేర్పించాం వాళ్ళకి, వాళ్ళు నేర్చుకున్నారు, చక్కగా నేర్చుకున్నారు, దాన్ని ప్రకటించగల సామర్థ్యం కూడా ఉంది. సామర్థ్యం ఉంది కానీ నమ్మకత్వం లేదంటే ఆ చివరి వరకు ఆ బోధలో నిలబడే నమ్మకత్వం వాళ్ళకు లేదు, ఆ బోధను అలాగే కొనసాగించే నమ్మకత్వం కూడా ఆ వ్యక్తులు కొంతమందిలో ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే, నేర్చుకుంది ఒకటే అంటే అక్కడ కొంతకాలానికి ఏం చేస్తారంటే వాళ్ళు మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది నమ్మకత్వం లేకపోవడం. అంటే వాళ్ళ ఆదాయం కోసం. గురువు దగ్గర శిష్యుడు నేర్చుకున్నాడు, ఈ శిష్యుడు ఇంకొకరికి అప్పగిస్తే అతనివి కూడా ఏం చేయాలా? నమ్మకంగా అలాగే బోధించాలా. ఫర్ ఎగ్జాంపుల్, యేసయ్యల విశ్వాసం ఉంచి రక్షింపబడిన తర్వాత ఆయన కోరుకున్నట్టుగా మనం జీవించాలండి, ఇది ఒక బోధ, ఇది కరెక్ట్ బోధ. అలా కాకుండా యేసయ్యలు విశ్వాసం రక్షింపబడిన తర్వాత నువ్వు ఎట్లా జీవించవచ్చు, అయిపోయింది ఆడ, నువ్వు ఎలా జీవించినా పరలోకానికి వెళ్ళిపోతావు అని మార్చేశాను కూడా లాస్ట్ మాట. మొదట కరెక్టే చెప్పావు, విశ్వాసించి రక్షణ పొందున్నావు, తర్వాత ఆయనకి ఇష్టడిగా నువ్వు జీవించాలి బతికినంత కాలం, అది కరెక్ట్ బోధ. ఆ లాస్ట్ మాత్రం ఎగరగొట్టేసి అలా చెప్తే ఎవరు చర్చికి రావటం లేదు, అలా చెప్తే అలా ఖచ్చితంగా చెప్తే కానుకలు రావటం లేదు, అలా చెప్తే చర్చి నిండటం లేదు, అలా చెప్తే పరిచయం అభివృద్ధి చెందటం లేదు, సరే కొంత మార్చేద్దాం. మీరు ఎలా బ్రతికినా, మీరు ఏం చేసుకున్నా,
మీరు యేసు నమ్ముకున్నారు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతారు అని మార్చేసే బోధలు ఎవరు అంటే నమ్మకత్వం లేనివాళ్ళు. అలా ప్రాక్టికల్గా నేను చూశాను కొంతమంది, వాళ్ళకి నేను చేసిన ఉపదేశం వేరే, ఈరోజు వాళ్ళు బయట చేసిన ఉపదేశం వేరే. బాధగా ఉంటుంది, అయ్యో నేను ఇచ్చిన ఉపదేశం ఇది కాదే, నేను దేవుని దగ్గర నేర్చుకున్న ఉపదేశాన్ని వీళ్ళకి అప్పగిస్తే వీళ్ళు నా దగ్గర నేర్చుకున్న ఉపదేశాన్ని బయట వ్యాపార పరంగా ఆ ఉపదేశాలు ప్రజలకు అందిస్తున్నారు. మరి ఎంత ఆ ఒక్క వ్యక్తి కాదు నష్టం, ప్రకటించే ఒక వ్యక్తి కాదు నష్టం, ఆ ప్రకటన విన్న ఆ బోధ ఎంతమంది అయితే వింటారు అంతమంది నష్టపోతారు ఆత్మీయంగా. మరలా వాళ్ళు తిప్పడం చాలా కష్టం ఉండోయ్, ఒకసారి ఒక వంపు వంచేస్తే రాంగ్గా దాన్ని మరలా ఇంకొక వంపులోకి తీసుకోవడం చాలా, అసలు వంచకుండా స్ట్రైట్గా ఉన్నా అది ఎట్లా కూడా చేయవచ్చు, వంచాల్సిన కోణంలో వంచకుండా మరొక కోణాలకు వంచేస్తే దాన్ని మరలా స్ట్రైట్ చేయాలి, మరలా కరెక్ట్ షేప్లోకి తీసుకోవాలి. చిన్న విషయం, అది చిన్న విషయం. ఇలా చాలా మంది వంగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎట్టెట్టు వంగిపోయినారు, వాళ్ళు కరెక్ట్ అనుకుంటున్నారు, వంకర టెంకరగా అయిపోయినారు వాళ్ళ జీవితాలు ఆత్మీయతలో, మళ్ళీ వాళ్ళు సరిచేయాలంటే ఇంకా ఇంకా ఆయన కృప కావాలి. అంటే ఈరోజు ఒక మూడు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే కృపచేత రక్షింపడ్డా అన్నది వాస్తవం, దాంతోపాటు మరో మూడు విషయాలు కూడా తెలుసుకున్నాం. కృపచేత మనం పిలువబడ్డాం, కృపచేత బలవంతులు అవుతున్నాం, ఆ కృపలో నిలుచున్నాం, కృపలో కొనసాగుదాం, కృప వెంబడి కృప పొందుకుందాం, దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితాన్ని జీవిద్దాం. ప్రభు సందేశాన్ని మన ఇంటికిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.